Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ ఎన్టీఆర్ రాకకు చెక్ పెడుతూ చంద్రబాబు కొత్త లాజిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక సినిమా నటులకు కాలం చెల్లినట్లే. ఎన్టీ రామారావు తరువాత ఆ తరహా ప్రభావం చూపే సినీ నటులు ఇప్పట్లో లేకపోవడం ఒక కారణం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ వంటి చరిష్మా ఉన్నా ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఇదే విషయాన్ని నేతలకు పదే పదే చెబుతున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలన్న ఒత్తిడి పెరుగుతుండటంతో చంద్రబాబు ప్రతి సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిసింది. నిజమే, చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టగానే ఊపేస్తారనుకున్నారంత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. ఇక తర్వాత వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఒక్కటంటే ఒక్క సీటును ఆయన గెలుచుకున్నారు. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు. ఈ ఉదాహరణలు చాలావా జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురాకపోవడానికి? చంద్రబాబు ఫక్త్ రాజకీయవేత్త. తన కుమారుడికే రాజకీయ వారసత్వం లభించాలని సహజంగా భావిస్తాడు. అలాంటిది ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ను తెచ్చి ఎందుకు కురువితో తలగొక్కుంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 2024 ఎన్నికల్లోనూ టీడీపీని గెలిపించగల సత్తా ఒక జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉందని అనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు, అప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోయినా పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనిని బట్టి జూనియర్ను చంద్రబాబు ఎందుకు పార్టీలోకి తీసుకొస్తారు, ఎందుకు అందలం ఎక్కిస్తారు? ఇదంతా ట్రాష్గా టీడీపీ సీనియర్ నేతలు కొట్టిపారేస్తున్నారు. తన తాత పార్టీకి మద్దతు తెలపాలంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఏ ఎన్నికల ప్రచారంలోనైనా పాల్గొనవచ్చునని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం.